నా లైఫ్ లో, నా మ్యారీడ్ లైఫ్ లో కొత్తిమీర ఇలా చేస్తే ఇలా రియాక్ట్ అవుతాడా అవ్వడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఇలా అంత కన్ఫ్యూషన్ గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనీష్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్ లో అయితే తెలిపేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే నాటు పుట్టగొడగల కూర అనమాట. అంటే ఇది నా లైఫ్లో, నా మ్యారీడ్ లైఫ్లో అండ్ నా పెళ్లి కాక ముందు కూడా మేము పుట్టగొడుగులనే చేసుకునే వాళ్ళం కాదు. బట్ ఇప్పుడు కొంచెం మా హస్బెండ్కి బలం కోసం అని చెప్పేసి నేను పుట్టగొడుగుల కూర అనేది నేర్చుకున్నాను. అందులో కూడా ఫస్ట్ టైం ఈ నాటు పుట్టగొడుగుల కూర అనేది చేయడం ఫస్ట్ టైం అనమాట. అసలు ఎప్పుడు చేయలేదు ఇంతవరకు నా లైఫ్లో. సో ఇవి ఈరోజే తెచ్చిన రోజే వండుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వీడియోస్లో, చాలా కుకింగ్ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ నాటు పుట్టగొడుగులు కూడా సేమ్ అనమాట. ఈరోజే ఇందాకే కొంచెం పొలాల్లో అక్కడ అమ్ముతూ ఉంటే తీసుకొని వచ్చారనమాట మా హస్బెండ్ అయితే. ఈరోజు ఈ కర్రీ చేయబోతున్నాను. మరి ఎలా చేస్తాను అనేది చాలా సింపుల్ రెసిపీ, చాలా షార్ట్ వీడియోగానే పెట్టచ్చు. బట్ దీని నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్, దీని నుంచి కొంచెం బెనిఫిట్స్ మీకు తెలియాలి, పుట్టగొడుగులు తినడం వల్ల యూజెస్ ఏంటి, వెజ్జా నాన్ వెజ్జా ఇలాంటివన్నీ కూడా చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో కొంచెం లాంగ్ వీడియోగా తీస్తున్నాను. కర్రీ మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా బలం కూడా. అసలు మిస్ చేసుకోవద్దు. మీకు ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం కన్ఫర్మ్ గా దీన్ని యూజ్ చేయండి. అండ్ నేనైతే తిన్ను, ఎందుకంటే నాకు కొంచెం ఇష్టం ఉండదు, దాన్ని చూస్తేనే ఇష్టం ఉండదు. యాక్చువల్గా ఇంతకుముందు అసలు వండడమే ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు పర్లేదు కొంచెం వండుతున్నాను. అయితే ఇది జనరల్గా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఈ నాటు పుట్టగొడుగులు అనేవి బాగా దొరుకుతాయి, కానీ సిటీల్లో ఉండే వాళ్ళకి దొరకవు కదా. సో కానీ మాకు ఎప్పుడు దొరకవు, ఈసారి ఏదో బై గుడ్ డేట్గా ఇన్ని ఇయర్స్లో ఇప్పుడే దొరికిందనమాట. ఈ కర్రీ ఎలా చేస్తాను, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో అనమాట. సో ఫస్ట్ అయితే పుట్టగొడుగులు ఇక్కడ గట్టిగా ఎక్కడ దాకా అయితే ఉన్నాయో అక్కడ దాకా తుంపేసుకోవాలి. అంతవరకే తీపి అనేది ఉంటుంది అనమాట. ఈ కిందదంతా కూడా వేస్ట్, సప్పగా ఉంటుంది, మనం వేసుకున్నా రుచి ఉండదు అనమాట. సో అందుకని తీపి ఎక్కడ అంటే గట్టిగా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మాత్రమే కట్ చేసుకోవాలి వీటన్నిటిని. ఇవి ఇప్పుడే తెచ్చారు కాబట్టి మట్టిలో ఉన్నాయి కదా, సో కొంచెం సేపు వాటర్లో వేసి నానబెట్టాలి. అందుకని ముందే ఒలిచి పెడుతున్నాను. ఈరోజు కొంచెం ఎర్లీగా వంట స్టార్ట్ చేశాను అనమాట. దీంతోపాటు మీకు ఈరోజు ఇంకొక స్పెషల్ వెరైటీ కేక్ లాగా అనమాట. సో కొంచెం బాగా మీకు బయట ఎప్పుడన్నా సడన్గా దొరకనప్పుడు కూడా మనం ఇంట్లోనే ఈజీగా కేక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ ప్రాసెస్ కూడా తీయాలి ఈరోజు వీడియో అయితే. సో ముందైతే ఇది తీస్తున్నాను. ఈరోజుకి వీడియో ఇదే వస్తుంది, నెక్స్ట్ టైం ఆ స్పెషల్ వెరైటీ కేక్ లాంటిది అనేది పెడతానమాట. కానీ షూటింగ్ మాత్రం ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఏది త్వరగా అయిపోతే అది చేసి చూపిస్తానమాట మీకు. ఇలా కట్ చేసుకోవాలి పుట్టగొడుగులన్నీ కూడా. నాటు పుట్టగొడుగులు అంటారు వీటిని. నార్మల్వి అయితే కొంచెం లావుగా ఉంటాయి, అవి పువ్వులాగా ఉంటాయి అనమాట. ఇవి అలా ఉండవు, జస్ట్ ఒక గుబ్బలాగా ఉంటుందన్నమాట. చాలా హెల్త్కి మంచిది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే జెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్కి క్యూర్ చేయడానికి ఈ పుట్టగొడుగులు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. కట్ చేసుకోవచ్చు, బట్ నేనేంటంటే తునిగిపోతుందిగా ఈజీగా అని తుంపేస్తున్నాను. ఇవి తెచ్చినప్పుడు చాలా అనిపించినాయి అనమాట, ఒక 2 డేస్ చేయొచ్చేమో అనుకున్నాను. కానీ చూడండి, మొత్తం కలిపి వదిలిస్తే ఈరోజు కర్రీకి కూడా కరెక్ట్గా వస్తాయా రావా అన్నట్టుగా ఉన్నాయి. వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒక 1/2 అవర్ నానబెడితే మట్టి అంతా పోతుంది అనమాట. అంటే ఇప్పుడే పుట్ట నుండి తెచ్చారు కదా, ఆ బంక మట్టి అంతా ఉంటుంది. సో దాన్ని కూర్చొని గంటలు క్లీన్ చేయకుండా ఒక 1/2 అవర్ 1 అవర్ ఇలా నానబెట్టేసామంటే మొత్తం మట్టి వదిలిపోతుంది, ఫ్రెష్ అయిపోతాయి. మనం అప్పుడు హ్యాపీగా కర్రీ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఒక 10-15 మినిట్స్లోనే కర్రీ కూడా అయిపోతుంది గట్టిగా. ఇక మీకు వీడియోలో కాబట్టి జస్ట్ 5 మినిట్సే వస్తుంది వీడియో అయితే. దీనివల్ల యూజెస్ ఏంటి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము, ఇవి తినటం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది. సో ఫస్ట్ ప్యాన్లో అయితే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేసేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్,
ఆనియన్ మిక్స్డ్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని వేగించుకోవాలి. కొంచెం అలా కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఆ 2 మినిట్స్ తర్వాత ఇందాక మనం ఆల్రెడీ వాటర్లో వేసిన నాటు మష్రూమ్ ఉన్నాయి కదా, అవి నీట్గా కడిగేసి తీసుకోవాలి. ఒక 4-5 మినిట్స్ హై ఫ్లేమ్ మీదే అలా కిందకి పైకి కలబెట్టుకుంటూ మష్రూమ్స్ అనేవి కొంచెం ఏగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి ఉడికిస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, మళ్ళీ ఎందుకు వాటర్ పోసారని. కొంచెం పుల్స్ లాగా గ్రేవీ లాగా వచ్చేలాగా కోసం అన్నమాట. అంత వాటర్ అయితే రావు దీంట్లో నుంచి, గ్రేవీకి వచ్చేంత వాటర్ రావు కదా, అందుకని మనం కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు వీటిని. A few moments later. ఒక 12 మినిట్స్ తర్వాత, 10-12 మినిట్స్ తర్వాత తీస్తే మనకి ఆల్రెడీ వాటర్ అనేవి హాఫ్ ఇంకిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, 1 టీ స్పూను మసాలా పౌడరు, 1 టీ స్పూను ధనియాల పొడి, అలాగే కొత్తిమీర వేసేసి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసేసి 1-2 మినిట్స్ మగ్గనిచ్చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ మీరు పక్కన గమనిస్తే ఇంకొక స్టవ్ పైన ఆల్రెడీ కేక్ అనేది రెడీ అవుతూ ఉంది. ఆ వీడియో నెక్స్ట్ పెడతాను. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. చాలా సింపుల్ కదా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూస్తుంటే బాగుంది, తింటే ఎలా ఉంటుందో తెలీదు. మూత పెట్టి మగ్గనిస్తే అవుతుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ కర్రీ రెడీ. వావ్, జ్యూసీ జ్యూసీగా బాగుంది కదా. ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అనేసి ఇలా చేశానన్నమాట. లాస్ట్ టైం చేసింది కూడా ఈ వీడియో కిందనే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఫ్రై లాగా చేశాను, అది కూడా బాగుంటుంది. ఈసారి ఇలా చేశాను. వచ్చిన తర్వాత మా ఆయన టేస్ట్ చేస్తాడు కదా, ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. సో అదనమాట ఈరోజు వంట పరిస్థితి అయితే అలా జరిగింది. అండ్ తినేసాం కూడా. ఇప్పుడైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు నేను మష్రూమ్స్ తిన్నాను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈరోజు తిన్నాను మష్రూమ్స్. అవి మష్రూమ్స్ తింటున్నట్లేదు, సంథింగ్ వెరైటీ ఫుడ్ ఏదో తింటున్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది. అండ్ స్మెల్ కూడా లేవు చేసేటప్పుడు. పెద్దవి ఏంటంటే స్మెల్ వచ్చాయి నాకు, ఆ స్మెల్కే అసలు తినాలనిపించేది కాదు. ఈ నాటువి కదా, స్మెల్ కూడా లేదు, చాలా బాగుంది. సో మరి దీనివల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెజ్జా నాన్ వెజ్జా అంటే కంప్లీట్లీ ప్యూర్ వెజ్ అనమాట మష్రూమ్ అనేది. ఎందుకంటే పొలాల్లో ఇంకా పుట్టల మీద అలా మొలిసేది కదా, అంటే ప్లాంట్స్ మధ్యలో మొలిసేది కాబట్టి ఇది ప్లాంట్ జాతికి సంబంధించింది అనమాట. సో కాబట్టి ప్యూర్ వెజిటేరియన్, ఎవరైనా తీసుకోవచ్చు, ఐదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎవరైనా తినచ్చు, తింటారు కూడా చాలామంది. బట్ నాటువి తింటాం తక్కువ, ఎక్కువ అందరూ గొడుగు లాంటివే తింటారు. నాటువి అనేది చాలా మంచిది హెల్త్కి. ఇందులో విటమిన్స్, ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, ఇంకా మినరల్స్, చాలా పోషకాలు అయితే ఉంటాయన్నమాట. గట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి, హెయిర్కి, స్కిన్కి, ఇలాంటి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది, క్యాన్సర్కి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ఇందులో మాత్రమే ఉన్నాయి, ఈ వెజిటేరియన్ ఫుడ్లోనే.
అంటే చాలా మంది దీన్ని నాన్ వెజ్ గా అనుకుంటారు, కాదు, ప్యూర్ వెజిటేరియన్. మనకి మీట్ లో ఎంత మీట్ తింటే ఎన్ని పోషకాలు వస్తాయో సేమ్ లైక్ దట్ ఈ వెజిటేరియన్ ఈ మష్రూమ్ దాంట్లోనే ఇన్ని పోషకాలు, ఇన్ని విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, కొలెస్ట్రాల్స్, ఇంకా చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ మష్రూమ్ అనేది తింటే చాలా మంచిది నాకు తెలిసినంత వరకు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అసలు మష్రూమ్ అంటేనే నాకు నచ్చదు. అలాంటిది ఈరోజు తిన్నాను, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు నేను టేస్ట్ చూస్తాను, ఈరోజు చూడలేదు, ఎందుకంటే మష్రూమ్ కదా నాకు నచ్చదు అనేసి ఆ ధీమాలోనే ఉండి ఇక టేస్ట్ కూడా చేయలేదు. కానీ అన్నం దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా ఆ కర్రీ తప్పితే నాకు వేరే ఆప్షన్ ఏం కనిపించలేదు తినడానికి, అందుకే వేసుకున్నాను అనమాట. వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, నాకైతే పర్లేదు తినచ్చు అని అనిపించింది అనమాట. ఇంకా మా ఆయనకైతే ఫుల్ నచ్చేసింది బాగా. అదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ స్పెషల్ డిష్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలిపేయండి. సో వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ టైం మష్రూమ్ ఫ్రై చేశాను, అది కూడా మీకు కింద పిన్ చేస్తాను చూడండి అని. డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి ఉంచుతాను, అలాగే ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. మర్చిపోకుండా ఆ వీడియోని కూడా చూడండి, అది కూడా చాలా సింపుల్ రెసిపీ. అండ్ ఎండ్ స్క్రీన్స్ కూడా ఇక్కడ నుంచి ఎండ్ కార్డ్స్లో కూడా మన వీడియో వచ్చేలాగా చూస్తాను, ఐ కార్డ్స్లో కూడా మన వీడియో వస్తుంది. తప్పకుండా ఇవన్నీ ఫాలో అవ్వండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను, షార్ట్ వీడియోస్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు, లాంగ్ వీడియోస్కి కొంచెం తక్కువగానే సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ అందరూ కూడా వీడియోని చూడండి, చివరి వరకు చూసి ఒక్క లైక్ చేయండి మర్చిపోకుండా. ఇక అంతకన్నా రిక్వెస్టెడ్గా ఇంకేం అడగలేకపోతున్నాను. ప్లీజ్ అంతా మీ చేతుల్లోనే ఉంది. $100 రావాలి అన్నారు, ఇంతవరకు $10 కూడా రాలేదు. ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం, ఇవన్నీ వచ్చి కూడా 3 మంత్స్ అయిపోతుంది, కానీ మనకి $10 కూడా రాలేదు అంటే అది అంత మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్లీజ్ మీరందరూ కూడా చూసి సపోర్ట్ చేసి షేర్ చేసి మీ విలువైన వాటన్నింటినీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ అలాగే మీకు ఏం కొత్త వీడియో కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయి అనేది మాత్రం అసలు మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అది నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మీరు అడిగింది చేయటం నా బాధ్యత. సో కన్ఫామ్గా అడగండి. ఇక ప్రాంక్స్ అంటారా, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అర్థం కావట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫోనే నేను కెమెరాగా యూజ్ చేయాలి. మరి వాయిస్ దేంట్లో చెప్పాలి, దూరంగా ఉంటాము, వాయిస్ మాట్లాడితే మీకు వినపడదు. మైక్ కొందామంటే అది ఏ మైక్ కొనాలనేది కూడా అర్థం కావట్లేదు, దాంట్లో కూడా సెర్చింగ్లో ఉన్నాము. సో ఇలా అంత కన్ఫ్యూజన్గా ఉంది, అందుకనే ప్రాంక్స్ అయితే చేయలేకపోతున్నాం. కంటెంట్ కూడా ఐడియాకి రావట్లేదు, ఇలా చేస్తే ఇలా రియాక్ట్ అవుతాడా అవ్వడా, ఎలా ఉంటుంది పరిస్థితి తర్వాత అనేది కూడా కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. కాబట్టి అవన్నీ చెయ్యాలి అంటే మీరు కామెంట్స్లో పెట్టే కామెంట్స్ వల్లనే అలాంటివి చేయలేము అనుకున్నవి కూడా చేయగలిగే పరిస్థితి వస్తుంది అనమాట, చేస్తాము అలాంటి సిచ్యువేషన్ అనమాట. సో ప్లీజ్ మీరందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.